నమస్తే, వెల్కమ్ టు 30 మినిట్స్ క్లాస్. మాస్పాటల వెటరన్ వేటూరి ప్రతిభకు ఆలస్యంగా అయినా గౌరవం దక్కింది. కోటి గొంతుల్లో పలికే వేల పాటలు అవలీలగా రాసిన వేటూరి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. సృష్టులకే కాదు, పామరులకు సైతం కావలసిన విధంగా పాటలను మలచిన అద్భుత పద శిల్పికి మరో గుర్తింపు లభించింది. అచ్చమైన తెలుగు పాటకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన వేటూరికి నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ పదాల మాంత్రికుడిపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. జుమ్మంది నాదం సయ్యంది పాదం అంటూ క్లాస్ను కదిలించిన, ఆరేసుకోబోయి పారేసుకున్నానంటూ మాస్ను అలరించిన ఆయనకే చెల్లింది. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ కన్నీరు పెట్టించగలడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే. ఆ అంటే అమలాపురం అంటూ కుర్రకారును కిర్రెక్కించను గలడు. సినిమా పాటల పేటికను మణులు మణిక్యాలతో నింపిన అక్షర లక్షాధికారి వేటూరి. ఎనిమిది పదులు దాటిన వయసులో ఇప్పటికీ మడమతిప్పని యోధునిగా తెలుగు సినిమా పాటను శాసిస్తున్న వేటూరి సుందరరామూర్తికి నాగార్జున యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది వేటూరికి జరుగుతున్న సన్మానమే కాదు, తెలుగు సినీ పాటకు దక్కిన గౌరవం అనే చెప్పుకోవాలి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈసారి డాక్టరేట్ కోసం ఎంపిక చేసిన ముగ్గురిలో వేటూరి ఒకరు. ఏదో కెరీర్ ప్రారంభంలోనో మధ్యలోనో వచ్చే అవార్డులు భుజం తడతాయి, కొత్త ఉత్సాహాన్ని నింపి ముందుకు నడిపించేందుకు తోడ్పడతాయి. కానీ వేటూరిప్పుడు వెలిగే సూర్యుడు, అవార్డులు రివార్డుల దివిటీల దశను ఇప్పుడో అధిగమించారు. కైలాసాన కార్తీకాన శివరూపం, భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం, భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం, తపనుని కిరణం తామసహరణం, తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పించకపోతే జాతీయ అవార్డును సైతం వాపసు చేస్తారని ప్రతిజ్ఞ చేసిన ఈ భాషాభిమానికి ఆలస్యంగానైనా డాక్టరేట్ ఇవ్వడం ద్వారా నాగార్జున యూనివర్సిటీ ఆయన సినీ రంగానికి చేసిన సేవను మరోసారి గుర్తు చేసింది. ఒక సమర్థుడికి నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ పట్ట ప్రదానం చేస్తున్న వార్త విని తెలుసుకొని నేను చాలా సంతోషించాను. సినీ గీత రచనలో ఆయన తన ప్రత్యేక ముద్రను స్థాపించాడు. అతనికి ముందున్నటువంటి కవులు, ఆ తరువాతి కవులకు, ఈ రెంటి మధ్య అతను ఫలానా గీతం ఎవరిది అంటే ఇంకెవరిది, వేటూరి వారిది అన్న ఒక అభిప్రాయం కలిగే పద్ధతిలో ఆ పద విన్యాసం కానీ ఆ భావ ప్రదర్శన కానీ కవితా స్పర్శ కానీ ఒక విలక్షణ విచిత్ర మరి పదాల పోహలింపు కానీ ఇది వేటూరి ప్రత్యేకత.
తకిట తదిమి తకిట తదిమి తందన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తకిట తదిమి తందన హృదయ లయల జతుల గతుల తిల్లాన. విజేత నాకంటే ఏటూరి వారు చాలా చిన్నవారైనా వయసులో బ్రెయిన్లు చాలా పెద్దవారు, భాషా పరిజ్ఞానంలో కంట్రోల్ ఉన్నవారు. దాదాపు ఒక భాషకి 300 మాటలుంటే 300 మాటల్ని కూడా చాతుర్యంతో అటు ఇటు తిప్పగల సమర్థులు. అందుచేత ఆయన గురించి నేనేం చెప్పగలను, నేను అనుకుంటాను ఒపీనియన్ చెప్పమంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆయనకి ఈ డాక్టరేట్ రావడం. ఆయన ఈ డాక్టరేట్ల కంటే పెద్దవాడు. ఇటూరి వారికి డాక్టరేట్ ఇవ్వడం అంటే ఆ డాక్టరేట్కి అలంకారం, ఆయనకి అలంకారం కాదు. పాటల రచయితలుగా కాలం విదిలిస్తున్న కాలంలోనే మన వేటూరి తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టారు. నిన్నను ప్రేమించిన వాడు నేటిని జయించలేడు. సాంప్రదాయ సంగీతాన్ని కవిత్వాన్ని ఆస్వాదించే సంస్కారి మన వేటూరి. అందుకే ఆయన పాటలో ప్రబంధ సుగంధాలుంటాయి, మకరంద మరందాలు ఉంటాయి. గృహలేని వారికి గృహలేనంత రసామృతాన్ని అందించిన మనోజ్ఞమూర్తి వేటూరి సుందరమూర్తి. భారత భారతి పద సన్నిధిలో నిత్య పూజారి వేటూరి. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిలా పొంగింది ఆయన పాట. ప్రౌఢ కోకిలలు పాడే మరందాల అమృత వర్షిణి ఆయన పాట. ఆకుచాటు తడిసిన పిందే ఆయన పాట. గగన జగన సొగసు లలన ఆయన పాట. వేటూరి వచ్చి రావడంతోనే తెలుగు పాటకు కొత్త నుడికారం నేర్పారు. వేటూరి చేతిలో తెలుగు సినిమా పాట పట్టపగ్గాలు లేని కొండవాగు పరుగును పట్టుకుంది. బుసలు కొట్టే కోడి నాగులా ఎగిసిపడింది. పైరగాలిలా చల్లగా తెల్లవారి వెలుగులా వెచ్చగా సేద తీర్చే నేస్తమైంది ఆయన పాట. వేటూరి గారికి డాక్టరేట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో నాకు చాలా మంచి అనుబంధం ఉంది అన్నమాట. నాకు మంచి మంచి పాటలు, నా స్వరకల్పనకి ఆయన చక్కటి సాహిత్యాన్ని అందించడం జరిగింది. అందంగా లేనా అసలేం బాగాలేనా అనే పాట కావచ్చు, ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చిలోవరి లాంటి పాటలు కావచ్చు. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెదలు తీర్చు మాదే వేరే వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి అన్ని పాటలకు కూడా ప్రస్తుతం ట్రెండ్గా స్వరకల్పనకి సాహిత్యాన్ని ఆయన అందిస్తూ వచ్చారు. నా అన్ని పాటలకు కూడా చాలా ఫాస్ట్గా అసలు అందంగా లేనా అసలేం బాగాలేనా అనే పాట అయితే 1 డేలో రాసిచ్చారు. మార్నింగ్ వెళ్ళి ట్యూనింగ్ ఇవ్వగానే ఈవినింగ్ దాకా టక్మన్ రాసిచ్చారు. ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంటే పాత తరం సంగీత దర్శకులు అంటే ఎంఎస్ విశ్వనాథన్, తర్వాత కేవీ మహాదేవన్, ఇంకా గొప్ప గొప్ప ఇళయరాజా గారు, వాళ్ళందరి గురించి వాళ్ళతో కంపోజిషన్ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఎలా ఉంటుంది, వాళ్ళతో తను ఎలా ఎలా ఎక్కడెక్కడో తిరిగి తను రాసుకుంటూ వచ్చినటువంటి పాటల గురించి కానీ అవన్నీ కూడా ఆయన నాకు ఒక సాన్నిహిత్యంగా అంటే దగ్గరగా ఉండి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు చాలా అబ్బురంగా అంటే ఒక వండర్గా ఫీల్ అయిపోయాండి నేను. ఈ తిరుపతి వెంకట కవుల శిష్యరత్నానికి ప్రాచీన సాహిత్యం మీద మంచి పట్టుంది. అంతేకాకుండా ఒక జర్నలిస్టుగా ఆయన నిన్నటి తరం గ్రేట్స్ను క్లోజ్గా అబ్జర్వ్ చేశారు, అభిమానించారు, అక్షరాంజనుడు ఘటించారు. ఈ మాటల కోట పోటుకో పాట కట్టే సినీ రచయితగా కలం జులిపించిన తరువాత తెలుగు పాట తీరే మారిపోయింది.
కొమ్మ కొమ్మకో సన్నాయి కట్టి, కోటిరాగాను తట్టి బంతులు చేమంతులతో సయ్యాటలాడుకున్నారు. అలంకారాలను చిరికి చిరికి గాలివానగా కురిపించారు వేటూరి. అనర్గళ సమాసాలే కాదు, అలతి అలతి పదాలతో జీవన సత్యాలను ఆవిష్కరించారు. ఓ సీత కథతో మొదలైంది ఆయన సినీ గేయ ప్రస్థానం. ఆ సినిమాకాయన ఓ హరికథ రాశారు. భారతనారి చరితము మధుర కథాభరితము అని సాగే ఆ హరికథ ఆయనలోని పదకుంభనానికి అర్థం పట్టింది. ఆ తర్వాత సిరిసిరి మొగలు గల్లుమనిపించి గుండె జల్లుమనిపించారు. మావి చిగురు, మల్లెపూలు, మానస వీణలతో భావ ప్రపంచంలో విహరింపజేశారు వేటూరి. సూత్రధారి విశ్వనాథ్, స్వరకర్తలు మహాదేవన్, ఇళయరాజాలతో ఆయనది సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో వచ్చిన ఆళిముత్యాలు ఎన్నో. చక్రం తిప్పే రోజుల్లో వేటూరు లేని పాటుందా అంటే చెప్పటం కష్టమే. ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ అంతా వేటూరు భయమే కదా. వేటూరి పాటలకు తగిన గౌరవం తక్కువేమీ కాదు. తెలుగు సినీ పాటలకు సంబంధించి శ్రీశ్రీ తరువాత జాతీయ స్థాయి అవార్డు దక్కింది మళ్ళీ మన వేటూరికే. ముచ్చటగా 3 నంది అవార్డులు కూడా అందుకున్న ఆయన తెలుగు పాటలను లాలించి పాలించి శాసించారు. వేటూరి అన్ని రకాల పాటల్ని రాశారు, అందులో మా సాంగ్సే ఎక్కువ. కానీ అప్పుడప్పుడు సమాజాన్ని నిలదీశారు. సున్నితమైన హృదయ స్పందనల్ని లలిత లలితంగా వినిపించారు. ఈ తరహా పాటల వల్ల ఆయనకే కాదు తెలుగు సినిమా పాటకు గౌరవం పెరిగింది. శ్రీశ్రీ తెలుగు వీర లేవరా పాటకు జాతీయ ఉత్తమ గీత అవార్డు లభిస్తే అదో చరిత్ర. ఆ తర్వాత ఆ గౌరవం దక్కించుకున్నది వేటూరే. మాతృదేవోభవ సినిమాకు ఆయన రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాటకు జాతీయ గౌరవం దక్కింది. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకం ఎన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిల్లత పాడకు నిన్నటి నీ రాగం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి నీ తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. పంతులమ్మ మానస వీణ మధుగీతం, ప్రతిఘటన ఈ దుర్యోధన దుశ్శాసన దరివినీతి లోకంలో, సుందరాకాండ ఆకాశాన సూర్యుండడు పాటలకు నంది బహుమతులు లభించాయి. ఇక ప్రైవేటు సన్మానాలు అవార్డులకు లెక్కే లేదు.
సుందరరామ్మూర్తి అనేటటువంటి ఒక సంగీత సరస్వతి, ఆమె క్షమించాలి సాహిత్య సరస్వతి, సంగీత సరస్వతి కూడా. తెలుగు సినిమా సాహిత్య సంగీతానికి సంబంధించినటువంటి ప్రబంధంలో ఒక అద్భుతమైన అధ్యాయానికి నాయకుడు. అక్షరాలతో తెలుగు తల్లికి సరస్వతికి మాణిక్య హారాలను చెక్కి పూజించినటువంటి వ్యక్తి, పూజిస్తున్నటువంటి వ్యక్తి. మిగతా వాళ్ళలాగా ఆయన వెనకాల మంది, మార్బలం, పటాటూపాలు ఏవి ఉండవు. చూసినా కూడా ఆయన కవి అని చెప్పుకోవడానికి కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి కదా ఈ రోజుల్లో, అలాంటివి ఏమి ఉండవు. ఇది అలాంటి అద్భుతమైన వ్యక్తి. నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే మాటలు రావట్లేదు చెప్పడం. ఈ సందర్భంలో సుందరరామ్మూర్తికి నేను మనవి చేసేది ఏంటంటే, ఒక మంచి గ్రంథాన్ని రాయడానికి ముందు మొదలు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. గతంలో 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి వాగ్గేయకారుకుల స్థాయికి ఏమాత్రం తీసిపోయినటువంటి కవి సుందరరామ్మూర్తి. వేటూరి ప్రతిభను మాటల్లో ఎలాగూ కొలవలేదు. డాక్టరేట్ ఇచ్చిన వేళ ఆయన స్పందనను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. తెలుగు పాట అనేది ఆ రోజుల్లో ఉన్నట్టు ఈ రోజుల్లో లేదు. ఎందుకంటే రాను మనకి మాండలికాలు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా తెలుగుతనంలో అనేక సాంకర్యాలు ఏర్పడుతున్నాయి. మనం మాట్లాడే భాష అనేక ప్రదేశాలతో మనకి కొత్తగా కలిగినటువంటి, ఒకప్పుడు మనం మద్రాసు రాష్ట్రంలో ఉండటం జరిగింది, అటు తర్వాత విడిపోయి కర్నూలులో, తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఉండటం జరిగింది. ఆయా ప్రాంతాల యొక్క ప్రభావం బాగా ఏర్పడి, దాంతోపాటు దేశకాల పరిస్థితుల్ని బట్టి విపరీతంగా మార్పు, అది చెప్పలేనంత మార్పు. బల్లేపల్లి లక్ష్మీకాంత్ గారిని ఇవాళ మళ్ళీ పునర్జీవింపజేసి ఇక్కడ పెట్టి తెలుగు సినిమా పాట అని చెబితే వాళ్ళు నిర్ఘాంతపోయే పరిస్థితిలో ఇవాటి పాట ఉంది. నా పాటకి ఒరవడి దిద్దుకున్నది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి పాటల శైలి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను పత్రికా రచనలో నార్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర చాలా కాలం పనిచేశాను నేను. అటు తర్వాత శివలంక శంభుప్రసాద్ గారు నా సహాధ్యాయులుగా చాలా గొప్ప రచయితలు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, తిరుమల రామచంద్ర గారు, నండూరి రామ్మోహన్ రావు గారు, ఇటువంటి పెద్దలు ఉండేవారు. వారి సాహచర్యంతో నా వచన రచనకి మెరుగులు దిద్దుకున్నాను నేను చాలా వరకు. నాకు కష్టం అనేది ఒక రచయితగా ఎప్పుడు ఎరగనమ్మా. నన్ను అందరూ చాలా ప్రేమగా చూశారు. నేను చాయిసెస్ రైటర్గా నన్ను ముద్దు చేశారు, మురిపేంగా చూసుకున్నారు. నాకున్న స్వభావాలని వాళ్ళు భరించారు. స్వభావ వైపరీత్యాలు ఏమన్నా ఉంటే అవి కూడా వాళ్ళు మరి భరించారు. నన్ను ఆ విధంగా చూసుకున్నది నా ఇండస్ట్రీ. వేటూరి ప్రతిభకు అవార్డులు, డాక్టరేట్లు ఓ కొలమానం కాకపోయినా ఆ అఖండ ప్రతిభావంతుడికి ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వేటూరి ఇప్పటికీ తనది శృత పాండిత్యం అనే చెప్పుకుంటారు. ఇది ఆయన వినయ సంపన్నతకు తిరుగులేని తార్కాణం. మాతృదేవో భవ, మాతృదేవ